హాయ్ ఫ్రెండ్స్ సునీత కుకింగ్ అండ్ లాగ్స్కి స్వాగతం ఈరోజు మనం పల్లీల పౌడరు చిన్నుల్లిపాయ కారము కొబ్బరి కారము ఎలా చేసుకోవాలో ఇంట్లోనే చూద్దాము అంతకంటే ముందుగా నా ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అన్నీ రకాల వీడియోస్ వస్తూ ఉంటాయి ముందుగా మీరే చూడవచ్చు అందుకోసం చేసే వెరైటీస్ అన్నీ మీకు ముందుగా కనిపిస్తాయి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక జార్ తీసుకుందాం మిక్సీ జారు దానిలో చినులపాయ రెబ్బలు నేను ఒక పెద్ద పాయ రెబ్బలు వలుచుకొని వేసుకుంటున్నాను ఉప్పు కూడా నేను తగినంత వేసుకుంటున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు మూడు టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి ఉప్పు మీరు నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర వేసుకుందాము ఇది కూడా రెండు టేబుల్ స్పూన్లు దాకా వేసుకోండి జీరా నెక్స్ట్ ఇది కారం ఒక వంద గ్రాములు కారం వేసుకోండి అన్నీ వేసుకున్నాం కదా మనం మిక్సీ తిప్పుకుందాం వీటన్నిటినీ చూడండి ఇలా మెత్తగా అయ్యేటట్లు మిక్సీ తిప్పుకోండి స్పూన్తో మెదుపుకుంటూ ఇలా మెత్తగా అయిన తర్వాత మనం ఇది కర్రీస్లో కానీ కూరల్లో అట్లా వాడుకోవచ్చు చిన్నులపైకారం బాగుంటుంది ఈ బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఉంటుంది నిల్వ ఉంటుంది ఎప్పుడు అప్పుడు కర్రీస్లో తొందరగా వేసుకోవచ్చు రెడీగా పెట్టుకోవడం వల్ల ఇలా చేసుకోండి బాగుంటుంది చిన్నుల్పాయ కారం వేటిల్లోకైనా తినొచ్చు ఇడ్లీ దోశల్లోకి కూడా నెక్స్ట్ వచ్చేసి మనం మళ్ళీ ఆజార్లోనే చిన్నుల్లిపాయరబ్బలు కూడా వేసుకొని ఒక పాయ చిన్నుల్లిపాయరబ్బలు తీసుకున్నాను ఉప్పు కూడా వేసుకుంటున్నాను రెండు టేబుల్ స్పూన్ల దాకా నెక్స్ట్ వచ్చేసి ఇది కొబ్బరి ముక్కలు నేను పచ్చి కొబ్బరి ఉంటుంది కదా దాన్ని నేను ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అంటే ఆ పచ్చి కొబ్బరిని ఎండలో పెట్టుకోవడం వల్ల అట్లా అయినాయి అనమాట వాటిని నేను ముక్కలుగా కట్ చేసుకొని ఇలా చేసుకున్నాను ఒక మూడు నాలుగు చిప్పల దాకా కొంచెం జీలకర్ర కూడా రెండు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి వేసుకొని మనం నెక్స్ట్ కారం కూడా ఒక యాభై గ్రాముల దాకా కారం వేసుకోండి వీటన్నిటిని మళ్ళీ నెక్స్ట్ కొంచెం పంచదార లాస్ట్ ఈ కొంచెం పంచదార వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి కారంలో ఇలా మిక్సీ తిప్పుకోండి ఇలా మెత్తగా అయ్యేదాకా చాలా బాగుంటుంది టేస్ట్ దీన్ని మనం ఇడ్లీలో కానీ దోశల్లో కూడా చాలా బాగుంటుంది రైస్లో కూడా నెయ్యి వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో కొబ్బరి కారం చాలా బాగుంటుంది మీరు కూడా ఇలా చేసుకొని తిని చూడండి టేస్ట్ మీకు బాగా నచ్చుతుంది ఇంట్లోనే మనం కొబ్బరి కారం చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఇలా తీసుకొని ఇది కూడా బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం పల్లీలు పౌడరు చేసుకుందాం ఇది వచ్చేసి పల్లీలు నేను ముందుగా వేయించి పెట్టుకున్నాను ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నాను ఒక ఐదు నిమిషాలు అట్లా వేయించుకుంటే చాలు వీటిని మనం ఒక పావు కిలో తీసుకున్నాను నేను వేయించిన పల్లీలు మీరు ఇట్లా వేయించిన పల్లీలు దొరికితే అలా వేసేసుకోండి లేకపోతే వేయించి పెట్టుకోండి నెక్స్ట్ అదే బాండీలో మనం ఎండుమిర్చి కూడా ఒక పది పదకొండో పన్నెండు అట్లా ఎలా అయినా కొంచెం కారాన్ని బట్టి వేసుకోండి కాయలు నెక్స్ట్ చింతపండు ఇది విత్తనాలు లేకుండా నేను వేసుకుంటున్నాను ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఇవి కూడా కొంచెం దోరగా వేగనిద్దాము డ్రైగా అంటే నూనె అది ఏం వేయట్లేదు అలా డ్రైగా వేయించుకోండి నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీరా కూడా వేస్తున్నాను నేను ఒక రెండు స్పూన్ల దాకా అలా వేసుకొని కొంచెం వేడి మీద వేయించేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి వేడైన తర్వాత పక్కన పెట్టుకుందాము నెక్స్ట్ ఇప్పుడు పల్లీలు వేసుకున్నాం కదా మిక్సీ జార్లో వాటిలో కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకుందాము వేసుకొని నెక్స్ట్ చినుల్లిపాయ రెబ్బలు కూడా చిన్న చిన్నపాయ అనమాట ఇది ఒక పది రెబ్బల దాకా వేసుకున్నాను నేను ఇలా ఎండుమిర్చి కూడా వేయించి పెట్టుకున్నాము కదా జీరా చింతపండు అవి కూడా వేసేసుకుందాము అవన్నీ కలిపి మిక్సీ తిప్పుకుందాము ఇవన్నీ కలిపి మిక్సీ తిప్పుకుందాము ఇలా మెత్తగా అయిన తర్వాత చూడండి తీసేసుకుందాము నెక్స్ట్ ఇవంతా చూడండి పొడి పొడిగా ఎలా వచ్చిందో పల్లీల పౌడరు చాలా బాగా వచ్చింది కదా దీన్ని మనం ఒక గాజు బౌల్లోకి తీసుకుంటున్నాను మీకు ఏదైనా తీసుకోవచ్చు ఏ బౌల్లోకి అయినా పర్లేదు ఇలా స్టోర్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా రోజులు ఉంటుంది కొబ్బరి కారం కానీ పల్లీల పౌడర్ కానీ ఇవన్నీ నిల్వ ఉంచుకోవచ్చు మనం ముందుగా వేసుకొని అప్పుడప్పుడు మనం చట్నీలు చేసుకోకపోయిన దోశల్లోకి వాటికి ఇలా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి